భారత దేశములో ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మన రాష్ట్రములోని జిల్లాలలో మండలాలలో పంచాయతీ కార్యాలయాలలో ప్రభుత్వ ఆఫీసులలో పాఠశాలలయందు మండల స్థాయి అధికారుల ద్వారా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మేడికుండూరు మండల పోలీస్ స్టేషన్లో సిఐ ఆనందరావు ఆధ్వర్యములో తన సిబ్బందితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగినది. అలాగే మండల పంచాయతీ కార్యాలయంలో కూడా ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంఈఓ విజయ మరియు పంచాయతీ కార్యదర్శి నాయక్ మరియు సిబ్బంది కలిసి జెండాను ఆవిష్కరించడం జరిగినది. అలాగే సిరిపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయమునందు పంచాయతీ అధికారి చేతుల మీదుగా హృదయపూర్వక పారిశుద్ధ కార్మికులను పూలతో సత్కరించడం జరిగినది. మరియు సిరిపురం జిల్లా పరిషత్తు హైస్కూల్ నందు హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు సిబ్బంది విద్యా కమిటీ చైర్మన్ షేక్ బాజీ మరియు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రన్ను హుస్సేన్ ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగినది. మండలములో ప్రభుత్వ కార్యాలయాలలో అన్ని గ్రామాలలో ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత 4 నెలల నుంచి కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను ఒడ్డి సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఏఎన్ఎంలకు ఈరోజు సిరిపురం గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారందరినీ కూడా మరొకసారి గ్రామ పెద్దల తరపున గ్రామ ప్రజల తరపున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు చేసిన సేవల్ని వారి రుణాన్ని ఏ విధంగానూ తీర్చుకునే పరిస్థితి కాదు. వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని వారి కుటుంబాలని బాగా చూడాలని